మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎందుకని ఇంత చర్చ వివాదాలు ఆరోపణలు ఆందోళనలు పోరాటాలు అరెస్ట్లు కేసులు ఇవన్నీ అవుతున్నాయి అసలు జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఏంటి జీవో నెంబర్ ట్వంటీ నైన్లో ఏముంది మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు చక్రపాణి గారు యాక్చువల్గా గ్రూప్ వన్ అనగానే టీఎస్పిఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఆ తర్వాత వచ్చేటువంటి చర్చలు వివాదాలు కోర్టు కేసులు పెండింగ్లు ఇవన్నీ గుర్తొస్తాయి రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే ఇన్ని రకాల ఆందోళనలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించట్లేదని మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం యాక్చువల్గా ఏంటిది ఏం జరుగుతోంది ఇందులో ఉన్న మతలబులు ఏంటి అంటే నిజానికి చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య నేను దీని మీద మాట్లాడకూడదు అనుకున్నాను అంటే మాట్లాడలేదు కూడా ఈ ఈ మూడు నెలలు నాలుగు నెలల నుంచి లేదా జివో వచ్చిన ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఏ జీవో వచ్చినప్పుడైనా దానికి సమర్థించే వాళ్ళు ఉంటారు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎవరికి అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళు దాన్ని సమర్థిస్తారు ఎవరికి అన్యాయం జరుగుతుందనే భావన ఉంటే వాళ్ళు దాన్ని వ్యతిరేకి అంటే సరే అదొకటి రెండవది నేను ఆ మధ్య ఒక ఒక కార్యక్రమానికి వెళ్ళాను హైదరాబాద్లో ఒక స్టూడెంట్స్ అవేర్నెస్ కార్యక్రమం ఎవరో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు అక్కడికి వెళ్ళాను చాలా చాలాసేపు రెండు గంటలు మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్లో ఎవరో ఒకరు సార్ కోర్టులో వివాదాలు ఉన్నాయి కదా ఎట్లా ఉంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళుగా పరీక్షను రాస్తున్నటువంటి వాళ్ళుగా ఒక పరీక్ష నెల రోజులు వారం రోజులు ఉందనంగా మీరు ఈ పరీక్ష ఆగిపోతుందేమో ఈ పరీక్ష కాదేమో ఈ పరీక్ష కోర్టు అడ్డొస్తుందేమో ఇవన్నీ అనుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది మీరు మానసికంగా కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి మీరు బయటికి చూడకండి బయటతేదీ వినకండి ఓన్లీ మీ ప్రిపరేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పాను ఎవరైనా ఇదే చెప్తారు దాన్ని చాలామంది ట్రోల్ చేశారు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక మనిషి పూర్వాశ్రమంలో ఒకటి అయినంత అయినంత మాత్రాన దాని మీద మాట్లాడే ఇది ఉండదు అని అనుకోవడం పొరపాటు అయినప్పటికీ కూడా కొన్ని వ్యవస్థలలో పనిచేసినటువంటి వాళ్ళకి కొంత నియంత్రణ అవసరము కొన్ని విషయాల మీద మాట్లాడకుండా అవసరమని మీరు ఎన్నోసార్లు అడిగినప్పటికీ కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయాలు మాట్లాడాను ఎందుకంటే దాన్ని నిర్మించడం అన్న దాని రూపకర్త నేను నేనే వచ్చి వీళ్ళు తప్పు చేసే తప్పు అట్లా మాట్లాడకూడదు ఈవెన్ గతంలో లీకేజ్ అప్పుడు కూడా నేను మాట్లాడలేదు తర్వాత కూడా నేను మాట్లాడలేదు అడుగుతుంటారు మీరు ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడే ఆ సెన్సిటివిటీ ఉంటుంది రాజకీయాల్లో లేం కదా మనం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చేసినా అట్లా మాట్లాడడానికి ఉండదు అదొక వ్యవస్థ ఒక సిబిఐ ఆఫీసర్ ఉన్నాడండి లేదా ఒక రేపు ఆయన ఒక జడ్జి రిటైర్ అవుతున్నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ అవుతున్నాడు ఒక వారానికి బయటకు వచ్చి ఈ జడ్జ్మెంట్ తప్పు ఇట్లా చెప్పాల్సింది కాదు నేనైతే ఇవన్నీ ఉండవు ఒక 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 ఎథికల్ కోడ్ ఉంటుంది కొంత కూలింగ్ పీరియడ్ ఉంటుంది ప్లస్ కోడ్ ఉంటుంది దాని ప్రకారమే పోవాలి కాబట్టి అనుకోండి మీకు వ్యక్తిగతంగా ఎవరి పట్లనో ఒక అది చెప్పడం కోసమే అది ఇట్లాంటి మూర్ఖత్వం ఉంటది కానీ ఇట్లా ఇట్లాంటి మూర్ఖత్వం ఉంటుంది కాబట్టి ఇట్లా ఇట్లాంటి అవగాహన రాహిత్యం ఉంటుంది కాబట్టి ఇట్లా తెలియనిగా ఉంటుంది కాబట్టి కొన్ని వ్యవస్థలకి అది న్యాయ వ్యవస్థ అయినా ఇటువంటి సెలక్షన్స్ అయినా ఈవెన్ సిబిఐ లాంటిదైనా బయటకు వచ్చి ఏం చేసినో చెప్పొచ్చాము కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది దాని తప్పు ఇది రైట్ అని చెప్పేటువంటి నైతిక అర్హత ఉండదు అట్లా చెప్పకూడదు అనేది నియమం వ్యక్తిగతంగా బయటకు వచ్చి రోజు పాలిటిక్స్ మాట్లాడే వాళ్ళు ఉంటారు లేకపోతే దాని వాళ్ళు ఉంటారు అది వేరే సంగతి సో ఇది మొదటి ఇది సరే నేను నిన్న అంటే మీరు బహుశా ఆ కారణంతో కూడా అడుగుతుండొచ్చు ఇది చాలామంది అడుగుతున్నారు నాతోటి చాలామంది స్టూడెంట్స్ మాట్లాడుతారు బీసీ సంఘాలు మాట్లాడుతుంటారు దళిత సంఘాలు మాట్లాడుతుంటారు మీరు అన్నట్టుగా నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అనేవాడు ఉంటాడు మీరు నువ్వు నువ్వు కనీసం చెప్పండి అనేవాళ్ళు ఉంటారు దాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇది ఒక రాంగ్ మెథడ్లో వెళ్తుందనే భావన విద్యార్థులకు కలగడానికి ఆస్కారం ఉంది అని నాకు అనిపించింది కరెక్ట్గా అదే పద్ధతిలో దిశ అనే న్యూస్ పేపర్ వాళ్ళు అవగాహన కల్పించడంలో విఫలమైనారు అని అనుమానాలను నివృత్తి నివృత్తి చేయలేదు అని చెప్పారు ప్రభుత్వము ఏజీఓ ఇష్యూ చేయడంలోనైనా సరే ఇష్యూ చేసిన తర్వాత భూసేకరణ చట్టం అండొచ్చు అది పోడు భూముల చట్టం అయ్యొచ్చు మూసీ మూసీ ఉండొచ్చు రిజర్వేషన్ అనుమానాలను నివృత్తి చేయాలి చేయకపోవడం అనేటువంటిది అవగాహన రాహిత్యం ఈ జీవో యొక్క పర్యవసనాలు వాళ్ళకే అర్థం కావట్లేదు అనేటువంటి భావనతోటి కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అంటే ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి అయినా లేదా రేవంత్ రెడ్డి అయినా విద్యార్థులందరికీ నష్టం జరగాలని అనుకోడు దీనివల్ల నష్టమా లాభమా ఆ అధికారులు ఆ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రికి చెప్పాల్సినటువంటి ఉంటుంది వాళ్ళు అక్కడ చెప్పడానికి విఫలమైనారు చెప్పడం వల్ల కాబట్టి ఇవాళ విద్యార్థులకు అవగాహన ఉంది అపోజ్ చేస్తున్న వాళ్ళకు అవగాహన ఉంది కాబట్టి అపోజ్ చేస్తున్నారు అవగాహన లేనిలా గవర్నమెంట్కి అంటే ఆఫీసర్లకి అనేటువంటిది నా సారాంశం ఈ జివోలో ఏముంది జివో నెంబర్ ట్వంటీ నైన్ జివో నెంబర్ ట్వంటీ నైన్లో ఏముంది అంటే పాత పద్ధతిలో ఉన్న ఎంపికని సింపుల్గా మనం ఏ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి అక్కర్లా మీరు ఒక ఛానల్ పెట్టుకున్నారు మీ ఛానల్లో పది మందిని తీసుకోవాలనుకున్నారు ఈ పది మందిలో ఐదుగురు ఉమెన్ తీసుకోవాలనుకున్నారు ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు వెనుకబడి ఉన్నారు మీడియా రంగంలో రావడం లేదు మీ ఆధ్వర్యంలో ఛానల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మహిళలకు వెన్నుదండగా ఉండాలని మీరు మీ హెచ్ఆర్కి చెప్తారు నాకు ఖచ్చితంగా ఐదుగురు మహిళలు కావాలి వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి అయినా సరే వాళ్ళని తీసుకోండి అని చెప్తారు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మీ పాత జియో ఫిఫ్టీ ఫైవ్ కనుక మీ వాళ్ళు అప్లై చేస్తే మేడం ఐదుగురిని ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ మినిమం అది పైన ఫిఫ్టీ పర్సెంట్ని ఎవరైనా సరే రాని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంకోళ్ళైనా ఇంకో ఎవరైనా వాళ్ళ వాళ్ళకు మెరిట్ ఎక్కువ ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో ఎవరు వస్తే వాళ్ళందరినీ ఆ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేసేవారు సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేసేవారు మీరు చెప్పిన క్రైటీరియా ప్రకారం సపోజ్ మీరు అట్లా కూడా అనుకోండి ఇంకా సెన్సిబుల్గా ఉండి ఈ ఐదుగురు మహిళల్లో ఇద్దరు బీసీలు ఉండాలి ఒక ఏసీ ఉండాలి ఒక ఎస్టీ ఉండాలి అన్నమాట అప్పుడు ఏం చేస్తారు ఎక్కడున్నారో కింద బీసీలను తీసుకొని బీసీ మహిళను తీసుకొచ్చి ఎస్సీల కింది జాబితాలో పోయి ఎక్కడుంటే అక్కడికి ఇట్లా మీకు అందరిని తీసుకొచ్చి మీ ముందట పెడతారు అదే మీకు ఎంపిక సౌలభ్యం కోసం లేదా మళ్ళీ మీరు ఇంకో సెకండ్ టెస్ట్ పెట్టడం కోసం ఆ ఫిల్టరింగ్ కోసం మీరే మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రూల్ ప్రకారం పాత ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం అయితే ఒక పోస్ట్కి యాభై మంది చొప్పున అన్ని శ్రేణుల్లో అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో లేదా ఏవైతే రాజ్యాంగము చట్టాలు చెప్తున్నాయో అన్ని రకాల అంశాల్లో యాభై 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 మందిని తీసుకొచ్చి మీ ముందు పెట్టేవాళ్ళు దీనివల్ల ఏమవుతుంది మీరు ఇందాక అనుకున్నట్టు జనరల్లో వచ్చేటువంటి యాభై మంది జనరల్ వచ్చేవాళ్ళు ఐదు ఐదు ఇరవై ఐదు అంటే రెండు వేల ఐదు వందల మంది జనరల్ జనరల్ వచ్చేవాళ్ళు మిగతా రెండు వేల ఐదు వందల మంది వివిధ సమూహాల్లో వివిధ సముదాయాల్లో వివిధ జెండర్ వేడొచ్చు హ్యాండికాప్డ్ వీడొచ్చు లేకపోతే ఇంకొకటి ఉండొచ్చు బీసీ ఉండొచ్చు ఎస్సీ అన్నిట్లలో సమాన నిష్పత్తిలో వచ్చాడు ఇప్పుడేమైంది ఇప్పుడున్న జివో ట్వంటీ నైన్లో వాళ్ళు ఒకటేసారి ఒక 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 సాంచేసేసినారు ఆ గుంపు మీద ఎవరెవరైతే మొత్తం మంది నిలబడినారో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటట్టుగా ఒక గీత గీసినారు ఈ గీత గీసినట్టు లోపల ఎవరు వచ్చారు ఇంతకుముందేమో మీరు గీత గీయకుండా క్రమశ్రేణిలో క్రమ పద్ధతిలో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ఓపెన్లో టాప్ మార్కులు వచ్చిన అందరినీ తీసుకున్నారు బీసీలలో ఆ ఓపెన్లో లాస్ట్ పర్సన్ నుంచి కింద కిందన్న బీసీలందరినీ తీసుకున్నారు ఎస్సీలలో ఎస్సీలో లాస్ట్ పర్సన్ కింద ఉన్న ఎస్సీలను తీసుకున్నారు మహిళల్ని అట్లే పద్ధతి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం మందిని ఒక గంప కింద గమనిస్తున్నారు మొత్తం టోటల్ ఇంటూ ఫిఫ్టీ అట్లా చేశారు చేశారు చేసి అప్పుడు చూశారు దీనిలో రిజర్వేషన్స్ ఉన్నాయా సరిపోయేటట్టున్నారా లేదా ఇంకోటి సరిపోయే బీసీలు సరిపోయేటట్టున్నారా లేదా ఇట్లా చూశారు చూసి ట్వంటీ సెవెన్ జివో ట్వంటీ నైన్ జివోలో చూసి సపోజ్ బీసీఈ మహిళలు లేరు కిందికి పోయినారు ఆ మహిళలను కూడా తీసుకొచ్చి లోపలేసినారు లేదా బీసీఏ మహిళలు లేరు చిన్న చిన్న సంచార జాతులు చిన్న చిన్న సేవా కులాలకు వాసమే అలా చదువుకునే వాళ్ళు తక్కువ ఉంటారు మళ్ళీ వెనక్కిపోయినారు వాళ్ళని తీసుకొచ్చేసినారు బీసీసీ క్రిస్టియన్ లేదా మైనారిటీ వాళ్ళని మళ్ళీ వెనక్కిపోయినారు తీసుకొచ్చి ఇట్లా ఒక ఒక మూస ధోరణిలో ఈ జీవో ఈ విలువ చేసింది వాళ్ళు ఇప్పుడు అరిగే పిల్లలు అభ్యంతరం చేసినారు దీనికి నిజానికి చాలామందికి అర్థం కాలేదు మనం కూడా మన మేము అలాంటి వాళ్ళని కూడా పెద్దగా కన్సిడర్ చేయాలి పిల్లలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు అప్పుడు మేము ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే పిల్లలు చెప్తున్న విషయం నేను సరే ఇట్లా చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఉమెన్ అండ్ మిగతా వాళ్ళకి అన్యాయం ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళు ముందుగానే ఈ ఆ జిఓ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం కనుక కొంతమందిని యాభై శాతం మందిని ముందుగా తీసుకొని మిగతా యాభై శాతం మందిని మెరిట్ కంటే కింద ఉన్న వాళ్ళని మేము అందరం వచ్చేవాళ్ళం ఇప్పుడు ఏమైంది ఓవరాల్ మెరిట్లో తీసుకోవడం వల్ల ఓవరాల్ మెరిట్లో తీసుకోవడం వల్ల మాకు అన్యాయం ఎట్లా జరుగుతుంది అని అన్నప్పుడు ఈ ఈ విషయం మీకు అందరికీ తెలుసు నిన్ను కూడా నేను పోస్ట్ పెట్టింది కూడా అదే దీనిలో ఏమవుతుంది అంటే ఎవరైతే ఓసీలో రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బీసీలోకి రావచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఎందుకు ఆస్కారం ఉంటుంది అంటే వీళ్ళు మన రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారము మెరిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సపరేట్ సెలెక్షన్ సిస్టమ్ మొత్తం రిక్రూట్మెంట్లని మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్లో జరుగుతాయి మెరిట్ ఉంటుంది మన సెలెక్షన్లో రిజర్వేషన్ ఉంటాయి లేకపోతే నిజానికి జనాభాను బట్టి రిజర్వేషన్ ఉంటే అయిపోతుంది ఎంత ఎంత ప్రాతినిధ్యము సమాజంలో ఉందో అంత జనాభా దాని ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే ఈ సమస్య ఉండదు కానీ ఓవరాల్గా జాబ్ సెలెక్షన్స్ ఇచ్చేస ప్రాసెస్లో ఇవన్నిటితో ప్రమేయం లేకుండా కులాలతో మతాలతో ప్రాంతంతో లేదా స్టేట్తో ప్రమేయం లేకుండా సటన్ పోస్టుని కొంత శాతాన్ని మెరిట్ బేసిస్లో తీసుకోవాలి కాబట్టి అందుకే రిజర్వేషన్ వంద పర్సెంట్ లేదు యాభై పర్సెంట్ మెరిట్ ద్వారా రావాలన్నది మెరిట్ అంటే ఏంటంటే అందరికీ ఏకరూప పరీక్ష ఉంటుంది దానిలో ఎవరు ప్రతిభను కనబరిస్తే వాళ్ళు మెరిటోరియస్ వాళ్ళ ద్వారా ఈ ఫిఫ్టీ పర్సెంట్ నింపాలి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇప్పుడు ఏమి ఈ రిక్రూట్మెంట్లలో ఎట్లుంటుందంటే ఈ పోటీ ఉత్తమోత్తముని సెలెక్ట్ చేయడానికి కాబట్టి ప్రతి దశలో కూడా పోటీ ఉండాలి ఈ ప్రతి దశలో పోటీ అనేటువంటిది ఓపెన్ జనరల్కేమో ఓపెన్ పోటీ ఉండాలి విత్ ఇన్ ది కమ్యూనిటీ అయినప్పుడు సమ మధ్యలో పోటీ ఉండాలి ఇద్దరు బీసీల మధ్యలో పోటీ ఉండాలి అంటే ఇప్పుడు మెయిన్స్ రాయడానికి యాభై మంది బీసీలు పోటీ పడాలి దానిలో ఒక్క ఉత్తముడు బయటకు రావాలి అదే ఉత్తముడు ఇన్ ద సెన్స్ ఒక మెరిటోరియస్ బయటకు రావాలి అట్లా ఎస్సీలలో కాబట్టి రిజర్వేషన్లో సపరేట్ సెలెక్ట్ చేయాలి ఓపెన్లో సపరేట్ సెలెక్ట్ చేయాలి ఇప్పుడు అట్లా చేయలేదు ఓపెన్ రిజర్వేషన్ కలిపి ఒకే సాంచలో సెలెక్ట్ చేసినారు తక్కువ పేట చోట మాత్రమే వాళ్ళని కలిపినారు కలిపి ఏమంటున్నారు వీళ్ళకే పరీక్ష పెడతాం వీళ్ళకే పరీక్ష పెడతాం దీంట్లో మేము అన్ని అన్ని పోస్టులకి వన్ టు ఫిఫ్టీ అన్ని కులాలు అన్ని ఫోర్త్ పోస్టులకి వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఉండేటట్టుగా అదనంగా కూడా పిలిచినాం నిజానికి కొంత అదనంగా కూడా పిలిచారు ఎందుకు పిలిచారంటే తక్కువ పడ్డారు కాబట్టి పిలిచారు కింద నుంచి పిలిచారు సో వీళ్ళందరికీ మెయిన్స్ పరీక్ష పెడతాం దానిలో ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళకు మళ్ళీ వాళ్ళ రోస్టర్ ప్రకారమే మేము వేస్తాము జాబ్స్ ఇస్తామని చెప్తున్నారు సరే ఇక్కడ నిజమే తక్కువ ఎవరిని సెలెక్ట్ చేయలేదు ఎక్కువ ఎవరిని సెలెక్ట్ చేయలేదు కానీ మీరు ఈ కోటాలో మీరు ముందు అనుకున్నటువంటి ఓపెన్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళలో సపరేట్గా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఇస్టు ఫిఫ్టీ చేసి ఉంటే ఇంకొంతమందికి ఎక్కువ మందికి అవకాశం వచ్చేది అనేది మొదటిది రెండవది ఇది ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు విద్యార్థులు అంటే ప్రిలిమ్స్లో టాప్లో ఉన్న వాళ్ళందరూ టాపర్స్ కాదు ఎందుకంటే అది ఫైనల్ ఎగ్జామ్ కాదు ఎందుకంటే ఆ మార్కులు కౌంట్ కావు ప్రిలిమ్స్ అనేటిదేమో ఏబిసిడి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ప్రతి పరీక్షకి మీరు అంటే ఎవరైనా కన్ను మూసుకొని టిక్ చేసి వచ్చినా మీకు ఏం తెలియకపోయినా ఎన్నో కొన్నో మార్కులు అయితే కలుస్తాయి వస్తాయి అది అసలైన ప్రతిభ కాదు మరి అసలైన ప్రతిభ కాదు ఎందుకంటే ఇది ఒక ఫిల్టర్ చేయడానికి వడపోయడానికి ప్రాథమికంగా కొంతమందిని ఎందుకంటే ఐదు ఆరు లక్షల మందికి ఎగ్జామ్ పెట్టలేరు కాబట్టి దీనిలో ఉండేటువంటి వాళ్ళ జిజ్ఞాసను బట్టి అనలిటికల్ ఎబిలిటీని బట్టి వాళ్ళకున్న మెంటల్ ఎబిలిటీని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఇట్లాంటి వాటిని కొన్ని టెస్ట్ చేయడానికి ప్రిలిమ్స్లో కొంతమందిని అట్లా సెలెక్ట్ చేస్తారు అందుకే దీనికి రేషనల్ ఉండదు ఇది ప్రతిభ కాదు కాబట్టి దాన్ని మనం మెయిన్స్లోకి తీసుకోరు ఇప్పుడు మీరేం చేసినారు దీన్నే అనుకొని వీళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చినారు సరే ఏదో ఒక లెవెల్లో దాన్ని ప్రతిపానుకోవాల్సిందే తీసుకురావాల్సిందే అసలైన ఎంపిక దేని ఆధారంగా జరుగుతుంది రేపు రాయబోయే మెయిన్స్ విశ్లేషణాత్మకమైన ప్రశ్నపత్రాల ద్వారా అవి ఒక ఐదు సబ్జెక్టులో ఆరు సబ్జెక్టులో ఏడు సబ్జెక్టులో రెండు సబ్జెక్టులో ఆ పరీక్షను బట్టి దానిలో అభ్యర్థి యొక్క అవగాహనని అభ్యర్థి యొక్క విశ్లేషణ సామర్థ్యాన్ని అభ్యర్థి యొక్క సందర్భోచితాన్ని అభ్యర్థి ప్రశ్నను ఎట్లా అర్థం చేసుకొని ఎట్లా అనలైజ్ చేయగలిగినాడు ఇష్యూను ఇట్లాంటి అనేక విషయాలని కొలవడానికి ప్రామాణికం చేసుకోవడానికి పరీక్ష ఉంటుంది మొన్న పెట్టినటువంటి లేదా గతంలో నిర్వహించినటువంటి తొలి పరీక్షలో ప్రాథమిక పరీక్షలు ప్రాథమిక ఎంపిక పరీక్షలో అభ్య అవగాహన శక్తి లేని వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ర్యాండంగా ఆన్సర్లు చేసిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అసలైన వాళ్ళు ఎప్పుడు వస్తారు మెయిన్స్ మెయిన్స్లో వస్తారు మరి అసలైన వాళ్ళు మెయిన్స్ వస్తున్నారు మెయిన్స్లో వస్తున్నప్పుడు అందరికి అవకాశం ఇవ్వాలి కదా అదే ప్రపోర్షన్లో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళే మెరిటోరియస్ కాదు కదా దీనిలో ఉన్న వెనక్కి పోవచ్చు కదా ఇది సమస్య నాకు అర్థమైందేమన్నా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా అంటే ఇక్కడ అభ్యర్థులు అడుగుతుంది ఏంటంటే మీరు పాత పద్ధతిలో సరే ఒకటి ఇది ఎప్పుడో ఒక జడ్జిమెంట్ అండి ఏదో ఒక రాష్ట్రంలో ఎవరో ఒకరు ఇట్లా ప్రతి దశలో రిజర్వేషన్ ఉండొద్దు మొదటి ఎగ్జామ్లో వచ్చినటువంటి వాళ్ళ నుంచి ఇంకోళ్ళని తీసుకోవాలి ఇంకోటి తీసుకోవాలని పోయినప్పుడు వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన అది అన్ని రాష్ట్రాలకు వర్తించిందా వర్తించలేదా మరి అది నైన్టీన్ నైన్టీ నైన్లో వస్తే ఇప్పటిదాకా రాష్ట్రాలు ఎందుకు అమలు చేయలేదు ఇంకా ఒక ఎనిమిది పదిహేను రాష్ట్రాలు ఎందుకు అమలు చేస్తలేవు ఇవన్నీ పంతొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అమలు చేసే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో అమలు చేయని రాష్ట్రాలు కూడా ఉన్నాయి అది బైండింగ్ కాదని వాళ్ళు అనుకుంటున్నారు అంటే సామాజిక న్యాయం ఏదో నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది నిజంగానే మన రాష్ట్రం అనుకుంది ఈ పద్ధతిలో పెట్టాలని ఆ మేరకు మీరు అవగాహన కల్పించి ఉండాల్సింది అది ఆ దిశ లో వచ్చిన వ్యాసానికి ఉన్నటువంటి ఆ వార్తకు ఉన్నటువంటి ప్రాసంగికత అది అవగాహన కల్పించకపోవడం వల్ల నష్టపోతున్నారు నష్టపోతున్నారనే భావనలో ఉన్నారనేటువంటిది వల్ల ఇది ఇప్పుడు రెండవ వాదన ఏం చేస్తున్నారంటే మేము వన్ ఈస్ట్ ఫిఫ్టీ లేకపోతే కింద నుంచి తీసుకున్నామని అంటున్నాం అన్ని చోట్ల అంటే సపోజ్ సపోజ్ బీసీ బి గ్రూప్లో వన్ టు ఫిఫ్టీకి బరాబరి ఉన్నారనుకుందాం సరిపోయేటట్టు ఉన్నారు కాబట్టి మీరు కింద నుంచి తీసుకోవాలి బీసీబీలో అక్కడికి రాలేదు కానీ రేపు ఓపెన్లో రేపు ఓపెన్లో దీంట్లోంచి బీసీబీలో ఉన్న వాళ్ళే ఒక వంద మంది సెలెక్ట్ అయినారు అనుకోండి ఐదు వందల మందిలో అక్కడ ఎవరు కదా తక్కువ పడతారు కదా మిగులర్ కదా అనను బహుశా అనిష్టి ఫిఫ్టీ అంటే తక్కువ పడతారు ఒకవేళ మీరు అట్లా కాకుండా ఓపెన్లో బీసీబీబీకి వంద సీట్లుంటే అనుకుందాం ఎగ్జాంపుల్ యాభై సీట్లుంటే రెండు వేల ఐదు వందల మందిని బీసీబీ వాళ్ళని అక్కడికి తీసుకుపోయి మళ్ళీ రిజర్వేషన్లో కనుక ఐ మీన్ ఓపెన్లో ఓ సారీ ఓపెన్ కాంపిటీషన్లో ఈ వంద మంది బీసీబీ వాళ్ళు మెరిట్ ప్రకారం వచ్చి పై లిస్టులో ఉన్నప్పుడు వాళ్ళని అక్కడికి కాపేసి మిగతా బీసీబీలో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం రెండు వేల ఐదు వందల మందిని యాభై మంది కోసం కనుక మీరు పికప్ చేసి ఉంటే అక్కడ ఉన్న వంద మంది ఈ రెండు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల మంది అయ్యేవాళ్ళు ఇప్పుడు ఏమైంది ఈ ఆ రెండు వేల ఐదు వందల మందిని కూడా వన్ ఇస్ట్ ఫిఫ్టీలో లెక్క పెట్టడం వల్ల అంటే సారీ పైన వంద మందిని కూడా వన్ ఇస్ టు ఫిఫ్టీలో లెక్క పెట్టడం వల్ల ఇక్కడ ఇంకో వంద మంది తొలగిపోతున్నారు తొలగిపోతున్నారు వెనక్కిపోతున్నారు అది ప్రాబ్లం అది ప్రాబ్లం సో పిల్లలు ఏమంటున్నారంటే వాళ్ళని అక్కడికి అక్కడికి గోడ కట్టేసేయండి మా దగ్గరికి వెళ్ళి ఇంకో వంద మందిని తీసుకొని దానిలోకి పెట్టండి యాడ్ చేయండి అప్పుడు మాకు ఒక అవకాశం వస్తుంది మాకు అనలిటికల్ అబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు మాకు విశ్లేషణ సామర్థ్యం ఎక్కువ మాకు అవగాహన ఎక్కువ ఉండొచ్చు ఒక వ్యాసం రాయడంలో మాకు ఒక పర్ఫెక్ట్ ఇది ఉండవచ్చు దానివల్ల మా అదృష్టాన్ని పరీక్షించుకొని మేము మెయిన్స్ ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ జెన్యునిటీ ఉంది అని అంటున్నాను అట్లా అడగడంలో సేమ్ మీకు మహిళలైనా లేకపోతే వికలాంగులైనా లేకపోతే దళితులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అదే పద్ధతి ఎవరైతే మీరు ఆ కోటాలో వెళ్ళిపోయారో కన్వర్షన్ అయ్యారో వాళ్ళని ఆమతం కిందనే చూడండి ఆమతం కిందనే చూడండి దాంతో ఏమవుతుంది ఈ ఖాళీ ఉన్న సీట్లలో కొత్త వాళ్ళు వస్తారు ఇది దానిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది అర్థం కాకపోతే మళ్ళీసారి చెప్తా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ బట్ ఈ అర్థమయ్యేట్టుగా ప్రభుత్వం ఎందుకని చెప్పలేకపోయింది ఇన్ని ఉన్నాయి ఇందులో బోల్డని అంటే ప్రాబ్లం కూడా మనము సడన్ గా ఊరికే రాజకీయాలు రాజకీయ నాయకులు చెప్తున్నట్టుగా ఇది కావాలనే చేసినారు అగ్రవర్ణాల కుట్రా అని అనుకోవడానికి ఆస్కారం లేదు ఇది కేవలం భావన మాత్రమే రెండోది ఇది ఫిబ్రవరిలో వచ్చింది ఇంతకాలం జనవరిలోనే ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో కూడా ఒక సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఏమిటంటే మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మినిస్ట్రీని పెట్టుకోండి ఈ అని జీఐడి తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారే చూస్తారు ఆ ముఖ్యమంత్రి గారు ఆ జీవోను చూశారా అధికారులు ఏమి అవగాహన కల్పించినారు ప్రభుత్వానికి అది చాలా ఇంపార్టెంట్ ఏదో వచ్చింది సార్ ఇది ఇట్లుంది 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 ఇది ఈ ఇష్యూ చేస్తామని చెప్పినట్టున్నారు రెండోది ఏం చేయాల్సి ఉండే అంటే మొదటి నోటిఫికేషన్కి ఈ జియో రాలే అర్థం చేసుకోవాల్సింది రెండవ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ వన్ ఫస్ట్ నోటిఫికేషన్కి ఈ ప్రాబ్లం రాలే ఫస్ట్ నోటిఫికేషన్ జియో ఫిఫ్టీ ఫైవ్ జరిగింది అంటే ఒక 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 నోటిఫికేషన్ ఆన్లో ఉన్నప్పుడు మధ్యలో ఈ జీవో ఎట్లా తీసుకొచ్చినారు దీనికి మళ్ళీ వాళ్ళు చెప్తోంది అప్పుడు ఉన్నటువంటి ఐదు వందల ఐదు ఐదు వందల ఆరు దానికి మళ్ళీ ఒక అరవై సార్ మీరు అరవై పోస్టులు తీసుకొచ్చినంత మాత్రాన రూల్స్ మార్చరండి మార్చకూడదు కదా మీరు ఒక స్టాండర్డ్ ఇది ఏముంటుంది అంటే ఒక గేమ్ స్టార్ట్ అయిన తర్వాత స్పోర్ట్స్ లో అది క్రికెట్ గా ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఆట మధ్యలో గేమ్స్ మార్చరు రూల్స్ మార్చరు మార్చరు ఇప్పుడు మీరు ఏం చేసినారు ఆట మధ్యలో రూల్స్ మార్చి మీరు ఏం చెప్తున్నారు ఈ ఆటను మేము మళ్ళీ బిగైన్ చేసినాము రెండు ఓవర్లు అయిపోయిన తర్వాత కాబట్టి అవి అంటున్నారు కానీ ఆటగాళ్ళు వాళ్ళే వాళ్ళే కదా ఆటగాళ్ళు మొదలు అప్లై చేసినటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేయలేదు రెండో నోటిఫికేషన్ వేశారు రెండో నోటిఫికేషన్ ఎందుకు వేసామని చెప్పారు ఈ అరవై పోస్టులు పెంచినాం కాబట్టి వాళ్ళకి వెసులుబాటు కల్పించడం కోసం వేసామన్నారు ఈ రూల్ మార్చుతున్నాము అని చెప్పారా నోటిఫికేషన్లో చెప్పామంటున్నారు అంటే ఇక్కడ కూడా నేను ఇంకోటి కూడా చెప్పాల్సింది ఏంటంటే మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు పట్టద్దు గవర్నమెంట్ నుంచి ఏ రూల్ వస్తే ఆ రూల్ పెడతారు గవర్నమెంట్ ఏ ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది పెడతారు దీనివల్ల నష్టం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమైనప్పుడు దాన్ని రివైజ్ చేసుకొని ఆలోచించుకొని ఏదో ఒక మార్గం ఏదో మార్గంలో ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండే ఇప్పుడు సుప్రీం కోర్టు ఒక మాట చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకున్నారు కాబట్టి ప్రిపరేషన్స్ అయ్యాయి కాబట్టి గో అని చెప్పింది బట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే లోపుగా దీనికి సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే ఉంది అనమాట కొన్నిసార్లు కోర్టులో చాలా ఫన్నీగా అందుకే నేను కూడా ఈ కోర్టు ఒక డిసిషన్ తీసుకున్న దాకా అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు బయట జరిగేది జరుగుతుంది స్టేక్ హోల్డర్స్ మాట్లాడుతుంటారు కానీ నాకు చాలామంది తెలుసు చాలా సిన్సియర్గా చదువుకున్న వాళ్ళు మూడోసారి రాస్తున్న వాళ్ళు ఉన్నారు రెండు రెండు సార్లు ఫిలిమ్స్ రాసి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అవ్వకపోతే వాళ్ళకి ఒక మూడు సంవత్సరాల ఏజ్ పోతుంది ప్లస్ ఎంథ్యూజియాజం పోతుంది రాయాలనే ఇంట్రెస్ట్ పోతుంది సో నేను కూడా కావాలని కోరుకున్నాను వాస్తవానికి కానీ ఎప్పుడైతే జీవోకి సంబంధించిన విషయాలు వస్తున్నప్పుడు జడ్జి గారు కూడా ప్రాథమికంగా దాంతో కన్విన్స్ అయినట్టుగానే చీఫ్ జస్టిస్ గారు కనబడుతున్నారు నేను ఆ మొత్తం డిస్కషన్ విన్నాను అని అన్నది ఇదంతా కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు కదా ఇప్పుడు వాళ్ళని పెద్ద కేస్ అయిపోతుంది వాళ్ళని ఎట్లా పంపిస్తాం వెనక అని అంటున్నారు అనుకుని ఏమన్నారు రెండవది కోర్టు వన్ మంత్ లో దీన్ని పరిష్కరిస్తుంది ఐఎమ్ రిక్వెస్టింగ్ హైకోర్టు టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇన్ వన్ మంత్ అని చెప్తున్నారు సపోజ్ వన్ మంత్ తర్వాత ఈ ఈ నోటిఫికేషన్లో ఎక్కడో అన్యాయం ఉందనో లేదా ఎక్కడో జరిగిందనో మళ్ళీ కొట్టేసింది అనుకోండి హైకోర్టు అంటే మొత్తం ఎఫర్ట్ ఇదంతా వేస్టే కదా మళ్ళీ మెయిన్స్ మళ్ళీ రాయాలి కదా అదే లిస్ట్ అనలేవు కదా అనొచ్చు కూడా చలో మళ్ళీ మీరు ఈ జీవో చెల్లదు కాబట్టి కొత్త జీవో ప్రకారం పాత జీవో ప్రకారమే మీరు చేయండి అని చెప్పొచ్చు కదా కోర్టులో ఎట్లుంటుందంటే మళ్ళీ ఎవరో పోవచ్చు ఇప్పటికే ఇరవై ఇరవై రెండు ఉన్నాయి సరే అవన్నీ మిగతా కేసులు వాటి వాటి కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను జివో ట్వంటీ నైన్ రేపు ఎలక్ట్రిటీ బోర్డులో రిక్రూట్మెంట్లు అవుతుంది టు అవాయిడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే డిస్కషన్ మనం చేయకూడదు కాబట్టి ఎలక్ట్రిటీ బోర్డులో అవుతుంది సరే దీనిలో ఇప్పుడు రేపు ఇప్పుడు ట్వంటీ సెవెన్ జివో నోటిఫికేషన్ అప్పుడు మళ్ళీ అప్లై చేయని మూడో వ్యక్తి ఒక 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 సెట్ ఆఫ్ పీపుల్ ఏమో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై చేశారు ఒక సెట్ ఆఫ్ దో ఇట్ ఈ స్మాల్ నంబర్ మళ్ళీ సెకండ్ అప్పుడు రెండు లక్షల మంది రెండు లక్షల మంది అప్లై చేశారు ఇప్పుడు మూడు ఆయన వస్తాడు వచ్చి మీరు జియో ట్వంటీ సెవెన్ ప్రకారం సెలెక్ట్ ట్వంటీ నైన్ ప్రకారం సెలెక్ట్ చేస్తామన్నారు కాబట్టి నేను అప్లై చేయలేదు ఇప్పుడు నాకు ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం కాబట్టి నేను చేస్తే ఇప్పుడు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వమంటాడు ఇటువంటి కోర్టు కేసులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది రెండవ పార్టీ కూడా చెప్తాయి జీ ఈ నోటిఫి ఈ జడ్జిమెంట్లో సపోజ్ ఇప్పుడు మీరు ఒక డెడ్ లైన్ పెట్టినరు ఈ డెడ్ లోపు కోర్టుని మీరు జడ్జిమెంట్ ఇవ్వనన్నారు అప్పటి వరకు పరీక్షలు ఆపండి కోర్టు ఎట్లా చెప్తే దాని ప్రకారం పోండి అంటే ఒక రకమైన జడ్జిమెంట్ వచ్చేది ఇప్పుడు ఇన్ని వేల మంది జీవితాలు నష్టపోతారు కాబట్టి అని అనుకున్నప్పుడు కోర్టు ఇంకో రకమైన జడ్జిమెంట్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది వీటన్నింటిని కొన్నిసార్లు ప్రెజడీస్ అవుతుంది అనేటువంటి భావన కూడా వస్తుంటుంది ఇట్లాంటి ఇష్యూలో ఇది తొందరగా బయటపడేలా అనేటువంటి కోరిక మనలాంటి వాళ్ళకి కూడా ఉంది అట్లా ప్రెజడీస్ అయ్యే మాట్లాడలేదు ఇన్ని రోజులు ఎందుకంటే బయటకు వెళ్ళాలి ఎందుకంటే పాపం గ్రూప్ వన్ అనేటిది రిక్రూట్ కాకుండా పది పదిహేను సంవత్సరాలు అవుతుంది సో ఇది ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరగాలనేటువంటి భావన బ్రాడ్గా ఉంది కానీ బ్రాడ్గా ఉన్న దానిలో మైనర్ ఇష్యూస్ని మర్చిపోలేండి మన న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది వంద మంది దోషులు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్తుంది ఇప్పుడు పాపం వాళ్ళందరూ నిర్దోషులు కదా వాళ్ళ తప్పేం లేదు కదా మరి వాళ్ళందరికీ ఎందుకు శిక్ష శిక్ష ఇప్పుడు వంద మంది అర్హులు పోయినా పర్వాలేదు నేను కూడా అంటున్నా కానీ అర్హత ఉన్న ఒక పది మందిని మీరు బయటికి తీసుకురావాల్సిన ఆస్కారం ఉండేది కానీ కోర్టు ఇది పరిగణిస్తే ఏమవుతుంది ఒకవేళ జడ్జి గారు మన చీఫ్ జస్టిస్ గారు ఈ వన్ మంత్ ఆపండి మేము ఒక ఫెయిర్ జడ్జ్మెంట్ చెప్తున్నాం దాని ప్రకారం వెళ్ళండి అంటేనేమో డిఫరెంట్గా ఉండేది కాబట్టి అందులోనే ఆంగ్ ఆ జడ్జిమెంట్లోనే ఇక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో సమస్య ఉంది ఈ సమస్యని అట్లీస్ట్ రికగ్నైజ్ చేసింది సుప్రీంకోర్ట్ అని నేను అనుకుంటున్నాను అయితే దీని ప్రభావం ఎట్లా ఉంటుంది చాలా ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఈ ఈ గ్రూప్ వన్లో ఇట్లాంటి ప్ర ఇట్లాంటి సమస్యలు చాలా అన్ని స్టేట్లలో ఈవన్న ఏపీలో అయితే ఒక ఎగ్జామ్లో పరీక్షలు అయ్యి రిజల్ట్ వచ్చి జాయిన్ అయ్యి జాబ్ వచ్చి జాయిన్ అయ్యి సర్వీస్ చేస్తున్న వాళ్ళని కూడా తీసేయమని కోర్టు చెప్పింది ఐ మీన్ ఎనీ ఎనీ రిక్రూట్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు ద స్క్రూటినీ ఆఫ్ జ్యుడిషియరీ ఫైనల్గా ఇంజర్స్ జరగకూడదు ఎవరికి సో కాబట్టి సరే కోర్టు మళ్ళీ ఏం చెప్తుంది ఏం చేస్తారు అనేది ఒక వన్ మంత్ దాకైతే ఉండాలి ఇప్పుడైతే పరీక్షలు అవుతున్నాయి ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారు అది మాత్రం రోజు రోజుకి పడిపోతుంది అదే అది కారణం అండి ఎప్పుడైనా సరే ఫేర్ ఎన్విరాన్మెంట్లో ఒక ఫ్రీ విల్ తోటి పరీక్ష రాసేటువంటి వాతావరణం ఉండాలి కానీ మేడం మీద కత్తి వేలాడుకుంటు నువ్వు ఈ పని చేయాలంటే ఎవరు ఆ పని చేయలేరు అట్లా పరీక్ష రాసేస్తారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కోర్టు జడ్జిమెంట్ అనేది వీళ్ళని వెంటాడుతుంటుంది మొన్ననే ఒక జడ్జిమెంట్ చెప్పేసి ఉంటే ఒక వారం రోజులు మీరు ఆపండి నేను చెప్తాను జడ్జిమెంట్ని అని చెప్పి ఉంటే లేదా వారం రోజులు మీరు రాగండి వారం రోజులు మీరు మిగతాయి పక్కన పెట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చెప్పండి అని అంటే అయిపోయేది సో ఈ ఈ సమస్య అనేటువంటిది ఇంతే జటిలంగా ఉండడానికి ఇవన్నీ ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకోవాలి సో ఇప్పటికిప్పుడు అయితే వస్తాయి రిక్రూట్మెంట్ అవుతుంది ఇవన్నీ క్లియర్ నేనైతే ఈ రిక్రూట్మెంట్ ప్రశాంతంగా వెళ్ళిపోవాలి రిక్రూట్మెంట్ జరగాలి చాలా మంది న్యాయంగా చదువుతున్నటువంటి పిల్లలకి ఇది జరగాలి పాప దానిలో మనం ఇట్లా చెప్తుంటే తెలుగు అకాడమీ ఇష్యూ ఇవన్నీ అవన్నీ ఆ అంశాల జోలికి వెళ్ళడానికి లేదు రకరకాల కారణాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ జడ్జిమెంట్ని నేను క్వశ్చన్ చేయడానికి అది అభ్యర్థులకు అవకాశం ఉంది ఛాలెంజ్ చేయడానికి వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు తెలుగు గడడం ఎందుకు తీసేసినారో వాళ్ళకి రీజన్ ఉంటుంది అది కోర్టు ముందు ఉంది కోర్టు అల్టిమేట్లీ కోర్టు విల్ డిసైడ్ మనకి వాళ్ళ కన్సర్న్ ఒకటే ఉంటాయి అది ఈ పరీక్ష ఒకదానికి సంబంధించిన విషయం ఏది ఆ క్వశ్చన్లకు సంబంధించింది అది పెద్ద ఇష్యూ కాదు పెద్ద ఇష్యూ ఏమిటంటే సమాజానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఇవాళ ఒక పెద్ద సమస్యగా కనబడుతుందో జీవో ట్వంటీ నైన్ అనేటిది దానిలో ఉన్న సాధక బాధకాల వరకే మనం మాట్లాడుకోగలం కానీ మిగతా క్వశ్చన్లు తప్పన్నారు వీడు అవన్నీ మనకు సంబంధం లేనటువంటి అంశాలని నేను అనుకుంటున్నా ఎస్ చక్రపాణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి బోల్డ్ అని డౌట్స్ ఇవైతే క్వశ్చన్స్ అయితే మిగిలే ఉన్నాయి వీటన్నిటికీ ఆన్సర్ వస్తుందా అన్నీ క్లియర్ అయిపోతాయా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే యా లెట్ అస్ వెయిట్ Wait and see. Thank you so right. much. Yes.